మెదక్ జిల్లా రామిన్పేటలోని యువజన భవనం ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. 1991లో లక్షలు వెచ్చించి నిర్మించిన భవనం నిర్వహణ లోపంతో రోజురోజుకు శిథిలమవుతూ ఫలితంగా కూలిపోయే స్థితికి చేరుకుంది. రామయ్యంపేటలోని యువజన సంఘాల భవనం వినియోగం లేక పూర్తిగా శిథిలమైపోయింది. 33 ఏళ్ల క్రితం నిర్మించిన భవనంలో కొంతకాలం పాటు తాలూకా యువజన కేంద్రం కార్యకలాపాలు నిర్వహించారు. కొద్ది రోజులు ఈ భవనం పోలీస్ స్టేషన్ నిర్వహణకు కూడా వాడారు. అనంతరం ICDC గోదాం ఉపయోగించారు. తదుపరి వృధాగా వదిలేయడంతో 15 ఏళ్లుగా నిరుపయోగంగా మారింది. ఈ భవనాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదు. ఫలితంగా ఈ భవనం పూర్తిగా శిథిలమయ్యింది. భవనం చుట్టూ ముళ్లపొదలు పెరిగి లోపల కూడా పోలీని స్థితిలో తయారయ్యింది. సంబంధిత శాఖ అధికారులు పట్టించుకుని నిధులు మంజూరు చేసి భవనానికి మరమ్మతులు చేసి యువజన సంఘాలకు ఉపయోగపడేలా వినియోగంలోకి తీసుకురావాలని యువజన సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. యువతకు శిక్షణ ఇచ్చేందుకు నిర్మించిన యువజన భవనాన్ని నిరుపయోగంగా వదిలేయడం సరికాదని, వెంటనే భవనాన్ని యువజనులకు పనికి వచ్చేలా ఉపయోగంలోకి తేవాలని రామయ్యంపేట తాలూకా యువజన సంఘాల నాయకులు కోరుతున్నారు. యూత్ భవనం యువజన భవనం గత 40 ఏళ్ల కిందట నిర్మించడం జరిగింది. అప్పుడు తాలూకాకు సంబంధించిందిగా ఈ యొక్క భవనం అప్పుడు యువజన సంఘాలకు శిక్షణగా, అదేవిధంగా క్రీడలను ప్రోత్సహించే విధంగా అప్పుడు ప్రభుత్వం నిర్మించడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి పూర్తిగా ఈ యొక్క భవనం శిథిలమైపోయి పరిస్థితి చూస్తే పూర్తిగా డోర్లు కానీ ఇక్కడ గోడలు కానీ పూర్తిగా ఇక్కడ చూస్తే అసంఘిక కార్యకలాపాలకు నిలువుగా ఈరోజు ఈ భవనం ఇక్కడ ఉంది. దీన్ని వెంటనే మరమ్మతులు చేపట్టి దీన్ని మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలని చెప్పేసి ఈ మేము కోరుతూ ఉన్నాము. రామాయణపేట పట్టణంలోని సమీప MRO ఆఫీస్ సమీపంలో ఉన్న యువజన సంఘాల భవనం గురించి చర్చించుకుంటే ఎంత దీనస్థితిలో ఉందంటే, ఈరోజు పాలకులు సంపూర్ణంగా దాన్ని నిర్వహణ చేసే ఆలోచనలు ఉన్నారు. మరి ఇప్పుడున్న అధికారులకు కూడా కనీసం ఆ భవనాన్ని ఏదో రకంగా శిథిలం చేసేసి మరి కబ్జాకోరులకు దారదత్తం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అక్కడ మా క్రీడలకు ఏదైతే ఉందో వాళ్ళకు ప్రోత్సహించేలా దాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి మేము కంప్లీట్గా అధికారులను మరియు స్థానిక నాయకులను కూడా డిమాండ్ చేయడం